కొందరికి రకరకాల బైకులు అంటే విపరీతమైన మోజు, వాటి మీద రై రైమంటూ దూసుకెళ్లడం మహా సరదా. ఇంకొందరికి కార్లు అంటే పిచ్చి, మరికొందరు లగ్జరీ కార్లలో తిరగాలని కోరుకుంటూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో రకమైన అభిరుచి. కానీ ఓ వ్యక్తికి మాత్రం పోలీసుల జీప్లో దర్జాగా తిరగడం అంటే పిచ్చట. ఇందుకోసం అతను ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కర్ణాటకకు చెందిన నాగప్పకు పోలీస్ జీపులంటే మహా ఇష్టం. వాటిలో కూర్చుని ఎంచక్క షికారు చేయాలని కోరిక. ఆ ముచ్చటను తీర్చుకునేందుకు ఏం చేశాడో తెలుసా? ఏకంగా పోలీస్ జీపునే దొంగతనం చేశాడు. అంతేకాదు, ఆ వాహనంలో 112 కిలోమీటర్లు ప్రయాణం కూడా చేశాడు. ఒకరోజు తెల్లవారుజామున అన్నిగిరి పోలీస్ స్టేషన్ బయట ఉన్న తాళాలతో ఉన్న జీపును చూశాడు. ఇక అంతే సంగతి, తన చిరకాల కోరిక తీర్చుకునే టైం వచ్చిందని భావించాడు. ఆ జీపుతో హవేరీ జిల్లాలోని మోటెబెన్నూరు చేరుకున్నాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న అన్నిగిరి పోలీసులు అక్కడకు చేరుకుని జీపును స్వాధీనం చేసుకుని నాగప్పును అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని అన్నిగిరి పట్టణానికి చెందిన నాగప్ప ఒక ప్రముఖ లాజిస్టిక్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తన డ్యూటీలో భాగంగా అతను ఎన్నో ట్రక్కులను ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో నడిపాడు. కానీ పోలీస్ జీపులంటే మాత్రం ఎందుకో మనసు పారేసుకున్నాడు. అది ఎంతనా అంటే చివరికి పోలీస్ జీపు చోరీ చేసేంతగా. నాగప్పను విచారించిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. అలాగే అతడిపై గతంలో ఏమైనా పోలీస్ కేసులున్నాయా అనే కోణంలో కూడా విచారించారు. నాగప్ప మానసిక స్థితిపై ఆరా తీశారు. చివరికి కేసు నమోదు చేసి నాగప్పను జైలుకు పంపారు.